అభివృద్ధి అంటే పరిశ్రమలో ఉపాధి అని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసింది. ఆ దిశగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు అంటేనే ఆమెడ దూరం పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేసింది. ఇక బూమ్ బూమ్, గోల్డ్ మెడల్ వంటి మద్యం బ్రాండులు తీసుకొచ్చి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశాడు జగన్. అలాగే యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యావేత్తలను పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి అనేక మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది తెలుగుదేశం ప్రభుత్వం. అభివృద్ధి నడక నుంచి పరుగులు తీసే సమయంలో వైసీపీ అధికార పీఠాన్ని ఎక్కింది. అభివృద్ధి అంటే పార్టీ అధినేత, పార్టీ నాయకులు అనే విధంగా వైసీపీ అవినీతి అక్రమాలకు తెరలేపింది. అంతేకాకుండా పరిశ్రమలు పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన యువతను ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర అని చేపలు మాంసం అమ్ముకునే స్థాయికి దిగజార్చి ఫినిష్ ఆంధ్రగా మార్చాడు జగన్. యువతకు ఉపాధి పేరుతో అందిస్తున్న ఈ యూనిట్లు కూడా వైసీపీ అవినీతికి అడ్డగా మారాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కో కంపెనీ అందజేయాల్సి ఉండడంతో అవి సకాలంలో అందక ప్రారంభానికి కూడా నోచుకోకుండా తాళాలు వేసి దిష్టిబొమ్మలుగా మారాయి. మదనపల్లిలోని సిటీఎం వద్ద ఇలాంటి ఫిష్ ఆంధ్రాను చూసి యువగడం పాదయాత్ర చేస్తున్న లోకేష్ అవాక్కయ్యారు. ఆంధ్రాకు ఇలాంటి గతి పడుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.